Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Somu Veerrajuku kathi meda samena kanna vellaru Veerraju vacharu raju maaradu mari rajya marutunda sarigga ikkade sava laksha prashnalu talettutunnayi. Veerraju rakato AP BJP lo peddaga marpulu raavani kondaru cheptunte kevalam vyuhatmakangane adhisthanam Veerrajunu rangamloki dinchindanedi mari kondari vadana. సాధారణంగా ఏ పార్టీకైనా ప్రధాన వైరపక్షం ఒకటే ఉంటుంది. కానీ ఏపీలో బీజేపీ పరిస్థితి వేరు. ఇక్కడ ఆ పార్టీకి రెండు ప్రతిపక్షాలు. ఓవైపు జగన్పై విమర్శలు చేస్తూనే మరోవైపు టీడీపీని కూడా చెడుగుడు ఆడుకోవాలి. ఈ రెండు అంశాలు రెండు భిన్న ధృవాల్లాంటివి. వీటిని వీర్రాజు ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఆసక్తికరం. ఈ విషయంలో కన్నా ఫెయిల్ అయ్యారు. అయితే కొత్త బీజేపీ అధ్యక్షుడు ఈ విషయంపై ముందే క్లారిటీ ఇచ్చారు. టీడీపీపై చంద్రబాబుపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. అదే సమయంలో వైసీపీపై కూడా ఆయన విమర్శలు చేశారు. కానీ ప్రతి అంశంలో ఇలా ఈ రెండు పార్టీల్ని ఒకే ఘాటను విమర్శించడం బీజేపీకి సాధ్యం కాదు. ఉదాహరణకు ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుంటే వైసీపీని విమర్శిస్తే టీడీపీకి మద్దతు ఇచ్చినట్లవుతుంది. పోని టీడీపీని తిడితే వైసీపీకి సపోర్ట్ చేసినట్లవుతుంది. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మిత్రపక్షం జనసేనను కూడా కలుపుకుని ముందుకెళ్లడం సోము వీర్రాజుకు కత్తి మీద సాము. పైకి మిత్రత్వం కనిపిస్తున్నప్పటికీ అంశాల వారీగా చూస్తే బీజేపీ జనసేన మధ్య కొన్ని కుప్పల తెప్పలుగా అభిప్రాయ భేదాలున్నాయి. ఇప్పటికే కొన్ని విషయాల్లో తన మాట చెల్లక మనోహర్ పేరిట పవన్ ప్రెస్ నోట్లు రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి. పార్టీల పరంగా సోము వీర్రాజుకు ఎదురుకాబోతోన్న కష్టాలివి. ఇక వ్యవస్థాగతంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం వీర్రాజు వల్ల కాదు కదా, మోదీ వల్ల కూడా కాదు. ఎందుకంటే ఏపీలో బీజేపీ భావజాలానికి ఓట్లు రాలవు. ఉత్తరాదిన హిందుత్వవాదం బీజేపీకి పెట్టని కోట. అదే వాదం భావజాలం ఏపీలో బీజేపీకి వర్కౌట్ అవ్వవు. కనీసం తెలంగాణలో బీజేపీకి ఉన్న ప్రాతిపదిక కూడా ఏపీకి వర్తించదు. ఏపీ ప్రజలు కులాలు చూస్తారు తప్ప మతాలు చూడరు. ఇక్కడే బీజేపీకి వీర్రాజుకు చిక్కొచ్చిపడింది. పోనీ మతాలని వీడి కులాల ప్రాతిపదికగా రాజకీయాలు చేద్దామనుకుంటే ఆ పనిని చంద్రబాబు కొన్ని దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు. ఇక అక్కడ చేయడానికి ఏం మిగలలేదు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలంటే జాతీయ స్థాయిలో నేతలు ఎత్తుకుంటున్న వ్యూహాల్ని ఏపీలో అమలు చేయకూడదు. స్థానికంగా ప్రత్యేక ఎజెండా ఉండాలి. ఇది లేకపోవడం వల్లనే టీడీపీ భూస్థాపితమైన ఆ పార్టీకి చెందిన క్రియాశీల నేతలెవరూ బీజేపీ వైపు వెళ్లడం లేదు. సరైన నేతలు లేనప్పుడు అధ్యక్షులు ఎంతమంది మారినా ఫలితం మారదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సమస్యలకు తోడు ప్రత్యేక హోదా అనే అంశం బీజేపీకి ఎప్పుడూ పక్కలో బలమే. స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ ఎంత పాపం చేసిందో ఆ పాపంలో సగం వాట ఇప్పుడు బీజేపీకి చెందుతుంది. ఈ అంశం నుంచి ప్రజల్ని మళ్లించేందుకు, ఈ అంశాన్ని మరుగున దాచేందుకు బీజేపీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఎందుకంటే ఏపీ ప్రజల నరనరాల్లో ప్రత్యేక హోదాకు సంబంధించి బీజేపీపై వ్యతిరేకత ఉంది. ఒకవేళ వాళ్ళు కాలక్రమేణా మర్చిపోతున్నా గుర్తు చేయడానికి వైసీపీ ఎలాగూ ఉంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీకి ఎవరు నాయకత్వం వహించినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. వీర్రాజు పెద్దగా సాధించేది ఉండదు. కన్నా సాధించింది కూడా ఏమీ లేదు. ఈ ముళ్ళ కిరీటం అలా ఒకరి తలపై నుంచి మరో తలపైకి మారుతుంటుందంతే.